రైల్వే ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మనకేంటంటే ఎవ్రీ ఇయర్ అనేవి రావడం లేదు అవునా సో గత ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే లాస్ట్ రైల్వే నోటిఫికేషన్ అనేది మనకు ఎప్పుడు వచ్చిందంటే ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే రావడం జరిగింది అండ్ రీసెంట్గా ఏంటంటే రైల్వేస్ నుంచి చాలా వేకెన్సీస్ అనేవి మనకు కనిపించడం జరిగింది కానీ ఇక్క నుంచి ఈ విధంగా రైల్వే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చెయ్యరు అని చెప్పేసి మనకేంటంటే రైల్వే అథారిటీ వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు అండ్ దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే రైల్వే ఎగ్జామ్స్ ఎలాగైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందో ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ వస్తాయో విధంగా ఈ సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ క్యాలెండర్ రైల్వేస్ అనేవి రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి మనకేంటంటే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది సో ఆ నోటీస్ అనేది ఏంటి ఆ నోటీస్లో ఏముంది అనేది చూడడానికంటే ముందు నా పేరు షానవాస్ ఖాన్ మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ సో లెట్ అస్ స్టార్ట్ సో ఇక్కడ కనుక చూస్తే మనకేంటంటే నోటిఫికేషన్ అనేది ఇది సో ఈ నోటిఫికేషన్ యొక్క ఏదైతే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ఉందో ఇది మీకు ఏంటంటే మా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంది సో అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చదవచ్చు సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది సో ఏదైతే ఏవైతే అప్డేట్స్ ఉంటాయో అన్నీ కూడా మేము ఏంటంటే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాం సో టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయితే చేయండి సో ఇక్కడ కనుక చూస్తే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు సో ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ ఓకేనా సో నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో వస్తుంది అంటున్నారు నెక్స్ట్ ఏదైతే రైల్వేస్ టెక్నీషియన్స్ వేకెన్సీస్ ఉన్నాయో అది వచ్చేసరికి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఓకేనా ఎన్టీపీసీ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి జూన్లో వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో చాలామంది స్టూడెంట్స్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఇక్కడ చూడండి జూనియర్ ఇంజనీర్ కావచ్చు పారామెడిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకేంటంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ అండ్ లెవెల్ వన్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో అది వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయని చెప్పేసి రైల్వే అథారిటీ వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ అయితే ఇష్యూ చేశారు సో ఇక్కడ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాగైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయో సో ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సీజీఎల్ కానివ్వండి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి ఎంటీఎస్ కానివ్వండి స్టెనో కానివ్వండి ఇవి వచ్చేసరికి మనకు ఎవ్రీ ఇయర్ వస్తాయి ఓకేనా ప్రతి సంవత్సరం మనకేంటంటే నోటీస్ అనేది వస్తుంది వేకెన్సీస్ అనేవి ఎక్కువ తక్కువ అనేది తర్వాత విషయం నోటీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాగే రైల్వేస్ కూడా అదేవిధంగా మనకేంటంటే ఫాలో అవుతుంది అని చెప్పేసి ఈ నోటీస్ ద్వారా మనకేంటంటే తెలుస్తుంది సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి రైల్వేస్కి బాగా ప్రిపేర్ అనేది అవ్వాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటీస్ వస్తుంది కాబట్టి మనం ఏదో ఒక టైం పీరియడ్లో ఏదో ఒక నోటీస్ అప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా క్లియర్ అనేది చేయొచ్చు సో ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇది ఒక చిన్న అప్డేట్ ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ నుంచి వచ్చిందో ఓకే ఓకేనా ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్